రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. కాలుష్యం వెదజల్లే వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను నడిపేలా ప్రోత్సహిస్తున్నారు. తాజాగా బ్యాటరీతో నడిచే రెండు ఆటోలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ రెండు ఆటోలతో పాటు విద్యుత్ రీఛార్జ్ పాయింట్ను ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే తిరుపతి నుంచి తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ కార్లను ప్రయోగాత్మకంగా నడిపారు. బ్యాటరీ వాహనాల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే వెసులుబాటు ఉందని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ గిరీష తెలిపారు.